Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Nimmagadda vs Jagan ganta gantako twist. Jagan vs Nimmagadda kada rojuku oka twist kadu. Ganta gantako twist annatluga marutondi. Rakti kadutondi. Manam munipennadu chudani oka kotta kadanu choopistunnaru. Monadaka jarigina kadanu namaru vesukovadam waste gaani నిన్న ఈ రోజు ఏమిటి? రెండు వైపులా కనిపిస్తున్న కసి ఏమిటి? నిమ్మగడ్డ వారు తిరుమల వెళ్లి దర్శనాలు చేసుకున్నారు కదా, అక్కడ జైవో ఉంటాడు. ఓ ఐఏఎస్, పేరు బసంత్ కుమార్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కదా, రిటైర్డ్ ఐఏఎస్ కదా అనుకున్నాడో. ఈయనకు కోపం వస్తే నా మీద కూడా చర్య తీసుకుంటాడనని భ్రమపడ్డాడో కాని దగ్గరుండి మర్యాదలు చూసుకున్నాడు. పెద్ద పెద్ద దేవుళ్ళు వచ్చినప్పుడు అక్కడ అధికారులు గౌరవ మర్యాదలు భక్తి ప్రపత్తులు చూపించడం సాధారణమే. కాని జగన్ సర్కార్ కు చెర్రుమంది. వెంటనే సదరు అధికారిని అక్కడి నుంచి తీసి పారేసింది. నిమ్మగడ్డకు అనవసర గౌరవాన్ని ఎవరు ఇచ్చినా సహించేది లేదని ఓ సంకేతం ఇచ్చింది అధికార గణానికి. ఈయన గారి అధికార ప్రభ 2 నెలల్లో పూర్తయితే తర్వాత పరిస్థితి ఏమిటి? అదిగో ఆ భయాన్ని నెలకొల్పడమే ప్రభుత్వ ఉద్దేశం. నిమ్మగడ్డ ఏదో ఈ వాచ్ పేరిట యాప్ తయారు చేయించాడు కదా, అది కోర్టుకెక్కింది. అది తెలుగుదేశం కన్సర్నల్లో, దానివల్లే దానికోసమే రూపొందించబడిన యాప్ అని వైసీపీ ఆరోపణ. కోర్టు 9 నెలల దాకా స్టే ఇచ్చింది. అసలు ఇష్యూలు ఏకగ్రీవాలు. గతంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఏకగ్రీవాలన్నీ వైసీపీ బెదిరించి చేయించినవే అనే ఆరోపణ టీడీపీ మిగతా పార్టీల నుంచి వినిపించింది. అది అలా సందిగ్ధంలోనే ఉంది. అసలు ఏకగ్రీవాలు కరెక్ట్ కాదని మన ప్రజాస్వామ్య చరిత్రలో ఎవరూ అభిప్రాయపడినట్లు లేదు. మొదటిసారి ఏపీలో వింటున్నాం. సాక్షాత్తు ఎన్నికలు నిర్వహించే కమిషనర్ ఏకగ్రీవం అనే పదం వింటేనే మండిపడుతున్నాడు. ఏకగ్రీవం అంటే జగన్ బ్యాచ్ బెదిరించి చేయించేది అనే నిర్వచనాన్ని మొదటిసారిగా మనం తెర మీద చూస్తున్నాం. ఏకగ్రీవాలు కొత్త కాదు, 1964 నుంచి ఉన్నవే అని వైసీపీ తెర మీదకు పలు ఉదాహరణలు క్లిప్పింగులు మోసుకొస్తోంది. అది నిజమే. ఏకగ్రీవాలు కూడా ఓ డెమోక్రటిక్ స్పిరిట్. పోటీలు పడి తనుకుని గెలిస్తేనే ఎన్నికలు అనేది ఓ దురభిప్రాయం. నిజానికి పంచాయతీ ఎన్నికల్లో వాడి వేడి సవాళ్లు ఎక్కువ. నిజంగా టెంపర్మెంట్ ఉన్న వర్గాలు ఉంటే జగన్ కాదు కదా, మోడీ వచ్చి చెప్పినా వినరు, పోటీలోకి దిగుతారు. ఒకవేళ ఏకగ్రీవం జరిగితే మెచ్చుకోవాలి. కానీ ఇవి ఏపీ పాలిటిక్స్ కదా, అంతా రివర్స్. మొదటి దశలో ఏకంగా 523 వరకు ఏకగ్రీవాలు జరిగినట్లు రఫ్గా ఓ లెక్క. దాంతో ఎన్నికల సంఘానికి కోపం వచ్చింది. అవన్నీ సరైనవి కావని సందేహం వచ్చింది. జస్ట్ నేను ఒప్పుకోను అన్నట్లుగా ఎక్కువ ఏకగ్రీవాలు జరిగిన 2 జిల్లాల్లో మొత్తం ఏకగ్రీవాల్ని హోల్డ్ చేసి పారేసింది. అది యాదృచ్ఛికమో ఏమో కానీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ సొంత జిల్లా గుంటూరు జిల్లాలో ఏకగ్రీవాల ప్రకటన ఆపేయండి అని కలెక్టర్లను ఆదేశించారు. అంటే జగన్ ఆ 2 జిల్లాల్లోనే బెదిరించి ఏకగ్రీవాలు చేశాడు గాని మిగతా జిల్లాల్లో ఏకగ్రీవాలు జెన్యున్ అన్నట్లేనా? పోని ఆ 2 జిల్లాల్లోనూ జెన్యున్ కానట్లేనా? పోని ఇది మొదటి దశే కదా, మరి మిగతా దశల్లోనూ ఏకగ్రీవాలు ఎడాపెడా జరిగితే అప్పుడెలా? మీ ఏకగ్రీవ స్ఫూర్తికి అభినందనలు అంటూ జగన్ పార్టీ ప్రభుత్వం ఇంకా విజృంభించి ఏకగ్రీవాలు చేయిస్తే అప్పుడెలా? పోని ఎన్నికలు జరిగాక వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తే అది కూడా సందేహించాల్సిందేనా? మరి అప్పుడేం చేయాలి? ఈలోపు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ గిల్లే ఎవ్వరని స్పీడప్ చేస్తుందా? ఈ గంటల వారి ట్విస్టుల్ని మనం వెండితెర మీద చూస్తూనే ఉండాలన్నమాట.